ಜಲ್ಲಿ ಕ್ರಷರ್ಗೆ ಕಲ್ಲು ಗಣಿಗಾರಿಕೆಗೆ ಅನುಮತಿ ಕೊಟ್ಟ ಸರ್ಕಾರಕ್ಕೆ ಧಿಕ್ಕಾರ. ಊರಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕೋಟಗಲ್ ಮತ್ತು ನರಸಾಪುರ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ಕಲ್ಲು ಗಣಿಗಾರಿಕೆ ನಡೆಸಲು ಅನುಮತಿ ಕೊಟ್ಟಿರುವ ಸರ್ಕಾರ ಮತ್ತು ಜಿಲ್ಲಾ ಆಡಳಿತದ ವಿರುದ್ಧ ಕೋಟಗಲ್ ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಸ್ಥರು ತೀವ್ರ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಪೇರು ವೆಂಕಟರಣಪ್ಪ ಸುದ್ದಿನಪಲ್ಲೆ ನಮ್ಮರ್ ವೆಂಕಟರಣಪ್ಪ ಸುದ್ದಿನಪಲ್ಲೆ ಹಾಕಿ ಈ ಅಡವಿ 14 ಊರ್ಲಿಕ್ಕೆ ಇದೇ ಅಡವಿ. ಯಾವ ಊರು? 14 ಊರ್ಲಿ ಪೇರಲ್ಸಪ್ಪ. ಕೋಟಗಲ್ಲು, ನರಸಾಪುರಮು, ಸುದ್ದಿನಪಲ್ಲೆ, ಕುರುಮಾರಪಲ್ಲೆ, ಅನಕಲ್ಲು, ಚಿಟ್ಟಪಲ್ಲೆ, ದೊಡ್ಡಪಲ್ಲೆ, ಸರಿ ಇಕ್ಕಡ ಜೋದ್ ಪಲ್ಲೆ, ತಿಪ್ಪಲ ಪಲ್ಲೆ, ರಾಗುಟ್ ಪಲ್ಲೆ, దీనికంత మాకిది పెద్దగా ఒక అడవి. ఏమి అకస్మాత్గా ఏటవన్నా కానీ గ్యాసులు లేని కాలంలో కట్లు ఇక్కడే తొడుగు ఏం కావాల్సింది మానవ మంచి చెడ్డ అన్నీ మాకు అనుకూలం ఉండే. ఈ పొద్దు ఏమీ అనుకూలం లేకుండా మాకు ఇబ్బంది అయిపోయి కొంత జనాలకి ఏమే కానీ కొంతకి జమీన్లే లేవు. లేని వాళ్ళు గొర్రెలు నమ్ముకొని బతుకుతా ఉన్నారు గోవుల గురించి. ఈ పొద్దు దూల దుమ్ము అంతా నన్ను వచ్చి పడిపోయి మీద పడిందే గొర్రెలు కూడా చచ్చిపోతా ఉన్నాయి. మాకు అనానుకూలం తక్కువ. మా గవర్నమెంట్ రక్షించి మాకు ఈ జల్లి చేయాల. 3 ఎకరాలంటే జాస్తి. ఇప్పుడు వాళ్ళ జమీన్లంతా రోడ్లు చేసి ఇవంతా అధ్వానం చేసి చేయాలంటే చాలా తొందర అవుతుంది. మా జీవనాలు చేసాక బాధ అవుతుంది. సుమారు ఊరికి ఒక 30-40-50 కుటుంబాలు, ఇప్పుడు కోటగల్లో 50-60 కుటుంబాలు గొర్రెలు నమ్ముకునే జీవనం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ క్రెషర్ అయ్యి అక్కడంతా దూల దుమ్మ ఎగిరి వాళ్ళకే అక్కడంతా బాధ అయిపోతుంది. అనానుకూలం అయిపోయింది, అక్కడ అనానుకూలం అవుతా ఉంది. ఇప్పుడు ఇవి 10 క్వారీలు ఏట్లు పెట్టి క్రెషర్లు చేస్తే మేము ఇక్కడ ఉండే పని లేదు. మాకేమన్నా 10 కిలోమీటర్లు అవుతుందని జాగాలు ఇప్పించేస్తే జమీన్లో జీవనానికి ఊర్లో ఇండ్లు కట్టేసేస్తే అక్కడ వెళ్ళిపోయిస్తున్నాం. ఇట్లా ఉండేదానికి ఇప్పుడు 2 క్రెషర్లది మేము తెలుసుకుండా అయితే ఉండదు సార్. రోడ్లంతా చూడండి అధ్వానం అయిపోయింది. అప్పుడే ఎవరో చింతామణి ఇక్కడ కొత్తూరు పైన రండి అంతా 7 కిలోమీటర్లు అవుతుందంటే రోడ్డు బాగలేదు చెల్లు రోడ్లు వస్తాము. ఇది పరిస్థితి. మా పక్క ఎవరిని బిడ్డల్ని చెల్లె ఇక్కడికే చేసుకొని పోయినా ఏరియా అంతా వెనకబడిపోయింది ఏరియా. ఏమే చాలా ఖండం ఏరియా అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇచ్చే దాంట్లకి క్రషర్లకి యావదే కారణానికి అనుమతి ఇవ్వకూడదు. ఇప్పుడు 2 ఉన్నాయి సార్. దేశం ఉద్దారం అవుతుందో తొందర అవుతుందో చేసేయన్నారు ఆయన. అవి నిలిపినా మాకు సంతోషమే, మాదేం అభ్యంతరం లేదు. అయినా ఇంక నెక్స్ట్ ఇవ్వకూడదు అని చెప్పి మీ ముఖాంతరం మేము సర్కారంని ఏమే అందరినీ ఏడుకుంటా ఉన్నాం సార్. అక్కడ రిక్వెస్ట్ అదే సాహసీలో ఏడో ఉంటారా వాళ్ళు ఆరెడ్డి చేస్తారా ఈడ వచ్చి పార్టీ ఇన్స్పెక్షన్ చేసి పాట వల్ల ఏమీ కష్టమేముంది జనాలకు అనుకూలమా ఇది పచ్చుకూలమా అని ఇది పాట ఎన్క్వైరీ చేసి వాళ్ళు ఏమి కషర్లో ఆధారిస్తా ఉండాలి. ఏమీ తెలియకుండా వాళ్ళు ఏడో ఉంటారా వీళ్ళు ఏడపోతారు గుట్లు షెట్లు ఆరెడ్డి చేస్తారా ఇప్పుడు పశు ఇది 14 పల్లులకే ఇది ఈ గుట్ట 14 పల్లులకి ఇది గుట్ట ఈ గుట్టకే ఈ పంచాయతీకే ఇది ఊనం అయిపోయింది. ఇంకా యూత్లకే యావ పరిస్థితులనే వాళ్ళు దయపెట్టి యా పరిస్థితులనే వచ్చి చూసి ఎన్క్వైరీ చేసి దీనికి అవకాశం ఇవ్వకూడదు అని మేము మరీ మరీ కోరుకుంటా ఉన్నాం సార్. అసలుకూడదు అని కంట్రోల్ చేశారు కదా. సరే ఓకే, గవర్నమెంట్ కానూన్కి మనం ఎవరు విరోధం మేము కాదు. అప్పుడు వాళ్ళు గూగుల్లో చూసి ఏడాది గట్టుంటే అంత ఆరా చేసేసాం. దానికే వాళ్ళు చూసి ఏరియా పట్టి ఏం ఊరు పేరా ఏం చేస్తానమ్మా? ఏమి స్పెషల్ చుక్కితావా చేస్తాం కాదన్నా చెప్పు. ఇప్పుడు పేరు సార్ చెప్పండి. వెంకటేశప్ప నర్సాపురం. ఇది ఇక్కడ కొండల కలికిలమ్మ సౌడేశ్వరి మునిసిపల్ దేవస్థానాలు ఉన్నాయి. చాలా భక్తి ఇక్కడ జనాలు వచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు పూజలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడంతా ఇది చేస్తూ ఉంటారు. ఎప్పుడు పూజలు పుణస్కారాలు భోజనాలు అంతా చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ జాస్తి జనాలు పల్లెలోళ్ళంతా వస్తారు. ఇక్కడ చుట్టూ పల్లెలోళ్ళంతా దేవునికి పూజలు చేసేకెంతా ఆ తవ మనము అంతా ఇది చేసుకొని ఇది చేస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా మాకు వేరే తొందరలు ఏమీ కాకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు మాకు సౌకర్యం ఇవ్వాలి. సౌకర్యం ఇవ్వాలి ఏం తరా అంటే ఇది కోరా చేయాలంటేనే అంత ప్రయత్నం చేసినారు.
కోరాగిరాలు మాకు చేయకూడదు. మాకు జీవజంతులు జీవాలు గుడ్లు కోసి అంతా మేము పూజలు పుష్కారాలు ఇదంతా మేము అప్పుడు చేస్తూ ఉంటాం. ఆ శబ్దాలకి అది కావు రాయి పడతా ఉంటే మేము ఇంత పూజలు కానీ నడిచెళ్ళా. జీవాలకు తొందర అవుతుంది, జనాలకు తొందర అవుతుంది. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు జనాలకి పరిహారం కాకుండా దిగులు పడతారు ఇక్కడ రాకుండా. దానికంతా ఇది చేసుకొని మీరు మాకు ఇది ఇది గవర్నమెంట్ ముందు చెప్పు చెప్పనా యావ కారణానికి ఇక్కడ మాకు సౌకర్యము గవర్నమెంట్ సప్లై ఇది ఇవ్వకూడదు, లైసెన్స్ ఇవ్వకూడదు. మాకు తావు చాలా అనుకూలాలు తప్పుతాయి. పూజలు పునస్కారాలు నడిచేదానికి తొందర అవుతుంది, గొడ్డు కొరి మేసేదానికి తొందర అవుతుంది. ఇక్కడ పక్కన చుట్టూ భూములకి ఎఫెక్ట్ అవుతుంది, గావు దూలా పడే ఇవన్నీ ఎంత వ్యవహారాలు ఎత్తకపోతాయి కాబట్టి మాకు తావ ఇవి చేయకూడదు. చెప్పండి నీ పేరు చెప్పు. మా పేరు వెంకటరణప్ప అనే. ఆడే ఉండాలి, ఫోటోలు తీసుకుంటారు, ఆడే ఉండండి. గ్రామ పంచాయతీ మెంబర్ అయ్యండి. ఇప్పుడు మొదటి కాలంలో మా పెద్దవాళ్ళ కాలంలో వాన్ రాకుండా అయిపోయి శాంబరం వచ్చేయింది అంటే ఊరు ముందరికి వచ్చేసి ఏం కరికిలేమ్మా ఏమైంది అమ్మ చెప్పారంటే ఈడు వచ్చి పూజ చేయండి అమ్మ అంటే వాన అప్పటికప్పుడే కురుస్తా ఉండే. ఎట్లా ఎండకాలం అన్నా కానీ అప్పటికప్పుడే కురుస్తా ఉండే. ఆయన ప్రతాపం అంతుంది కాబట్టి మేము ఈ క్వారీలకి ఈడ జాగా ఇవ్వకూడదు అని చెప్పినని ఆ డీసీ మేడం వాళ్ళతో భూగణి సచివులతో ఎంపీ